Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ రైతులకు ముందే దీపావళి పండుగ. దీపావళి పండుగ దేశవ్యాప్తంగా నవంబర్ 4వ తేదీన ఘనంగా జరుపుకుంటుంటారు. అయితే ఏపీలో రైతులకు ముందే దీపావళి పండుగ వచ్చింది. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ యంత్రసేవ పథకం ఈ మూడు పథకాలకు సంబంధించి 2,190 కోట్లను లబ్ధిదారుల ఖాతాలోకి సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం క్రింద ఏపీలో 50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతు గ్రూపుల ఖాతాలో నిధులను జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతు కళ్లల్లో దీపావళి వెలుగులు చూడాలని, పండుగకు ముందే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని, రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 100% అమలు చేస్తున్నామని చెప్పారు. 3వ సంవత్సరం 2వ విడత నిధులు విడుదల చేస్తున్నామన్నారు. రైతు భరోసా కింద ఇప్పటి వరకు 18,777 కోట్లు విడుదల చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీ బకాయిలు 1,180 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించడం జరిగిందని అన్నారు. కరువు సీమలోనూ నేడు పుష్కలంగా సాగునీరు అందుతోందని చెప్పారు. కరోనా సవాల్ విసిరినా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని అన్నారు. యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 29 నెలల పాలనలో అనేక మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ క్రాపింగ్ నమోదు ద్వారా వ్యవసాయ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఖరీఫ్ 2020 సీజన్కు సంబంధించి 6.67 లక్షల మంది రైతులకు 112.20 కోట్లు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును జమ చేశారు. వైఎస్ఆర్ యంత్ర పరికరాల పథకం క్రింద 2,134 కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలను 11,785 రైతు గ్రూపుల ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు అందుబాటులోకి తీసుకురాగా, ప్రభుత్వం వాటికి సంబంధించి సబ్సిడీ సొమ్ము 25.55 కోట్లను రైతు గ్రూపులకు జమ చేసింది.